డోరేమాన్ ఇష్టమేనా? మాకైతే చాలా ఇష్టం. మీలో కూడా చాలా మందికి డోరేమాన్ ఇష్టమయ్యే ఉంటుంది. ఈ రోజు డోరేమాన్ గురించి ఒక స్పెషల్ ఉంది, అది తిని చెప్తుంది. సో డోరేమాన్ అనేది ఒక క్యాట్ రోబోట్. ఇది 22nd century నుంచి 21st century వచ్చి ఒక స్కూల్ బాయ్ని ఏడ్ చేసి క్యారెక్టర్ని మన ముందుకి తెచ్చిన ఇన్వెంటర్ ఎవరంటే ఫుజికో ఫజియో. నేను ఆయనకైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నాకు అది చాలా ఫేవరెట్ కార్టూన్ అనమాట. డోరేమాన్ని తయారు చేసిన రోజు ఓహాయో డోరేమాన్ అంటే గుడ్ మార్నింగ్. సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డోరేమాన్. ఇప్పుడు డోరేమాన్కి ఇష్టమైన చాలా ప్రీతికరమైన డోరా కేక్స్ని మేము ఇప్పుడు చేసి చూపిస్తాం. డోరా కేక్కి కావాల్సిన పదార్థాలు పాలు, గోధుమ పిండి, డైరీ మిల్క్, మిల్క్ పౌడర్, పౌడర్డ్ షుగర్, బేకింగ్ సోడా అండ్ హనీ. ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో డైరీ మిల్క్ చాక్లెట్ని మిల్క్ చేసుకోవాలి. బైట్స్ బైట్స్ చేసుకొని ఇలా వేసుకున్నాము. ఆ తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో ఇలా పైన ఈ విజల్ని పెట్టి మెల్ట్ చేసుకోవాలి. ఒక 5 to 6 minutes తర్వాత అది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. రెడ్ చాక్లెట్ థిక్ కన్సిస్టెన్సీలు రావాలంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీనే రావాలి కొద్దిగా, ఎందుకంటే మనం డోరా కేక్స్ మధ్యలో అప్లై చేసుకోవాలి కాబట్టి కొంచెం క్రీమ్ లాగా ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ డైరీ మిల్క్ మెల్ట్ చేసుకున్న తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇందాక చెప్పాం కదా మేమే ఆ కేక్ తినేస్తామని, మీకు కూడా ఇస్తాంలే. పోస్ట్ చేస్తాం, తయారు చేసుకొని మీరే తినేయండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటూ దాన్ని సీవ్ చేసుకుందాం. వీట్ ఫ్లోర్ 2 కప్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్డ్ షుగర్, బేకింగ్ సోడా. ఇప్పుడు ఇవన్నీ కలిపి సీవ్ చేసుకోవాలి. కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా హనీ, స్పూన్ హనీ. ఈ పౌడర్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి హనీతో పాటు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా చెప్పాలంటే దోశ పిండిలాగా రావాలండి కన్సిస్టెన్సీ. సో దాని ప్రకారం మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా మనకి హనీ వేసినందువల్ల ఈ కలర్ వచ్చింది.
అండ్ చూడండి ఇలా మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలి చాలా స్మూత్ బ్యాటర్ ఉండాలి ఒక తవా పాన్ పెట్టుకొని ఆయిల్ ని బ్రష్ చేసుకోవాలి ఇలా అనుకున్న తర్వాత టిష్యూ తీసుకొని ఆయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఒక 60 ml మెజరింగ్ కప్ లోకి తీసుకొని ఈ బ్యాటర్ ని మనం కొద్దిగా దోశలాగా పోసుకోవాలన్నమాట పాన్ మీద పాన్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి కలర్ లో వస్తుంది ఫ్లిప్ చేసుకోవాలి ఒక 2 సెకండ్స్ వరకు అలానే ఉంచాలి డోరా కేక్ ఇలా రావాలి సో చూసారు కదా ఆ పైన లేయర్ ఒకటి కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉంది అండ్ కింద లేయర్ కొద్దిగా లైట్ కలర్ లోనే ఉంటుంది సో ఇలా ఈ కలర్ ద బ్యాటర్ ని కూడా ఈ మెజరింగ్ కప్ లో వేసేసుకొని ఇలా పాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మా లాస్ట్ డోరా కేక్ చిన్న డోరా కేక్ చూసారు కదా మన మెత్త మెత్తటి డోరా కేక్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి ముందుగా డెకరేట్ చేసుకోవాలి చాక్లెట్ సిరప్ తో మీరు కావాలంటే న్యూట్రెల్లా ఉంటే కూడా అది కూడా అప్లై చేసుకోవచ్చు ఇవాళ హైదరాబాద్ లో మా నైబర్స్ లో ఒక అక్క బర్త్డే ఆ అక్క కూడా ఈ కేక్ డెడికేట్ చేస్తున్నాం అలాగే రేపు కూడా ఇంకొక అక్క బర్త్డే ఆ అక్క కూడా ఇది డెడికేట్ చేస్తున్నాం ఈ రోజు హైదరాబాద్ లో మా నైబర్స్ లో సుష్మిత అక్క బర్త్డే సో ఈ కేక్ ని అక్కకి డెడికేట్ చేస్తున్నాము హ్యాపీ బర్త్డే సుష్మిత అక్క అండ్ రేపు కూడా ఇంకొక అక్క విద్య అక్క బర్త్డే ఆ అక్క కూడా ఈ కేక్ డెడికేట్ చేస్తున్నాము హ్యాపీ బర్త్డే విద్య అక్క మీ టేస్టీ డోరా కేక్ రెడీ అయిపోయింది ఈ రోజు ఈ డోరా కేక్స్ ని ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్